టీడీపీ జనసేన ఉమ్మడి హామీ తొలిసారి తుస్సు మందే నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని టీడీపీ జనసేన నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. ఆ తేదీ రానే వచ్చింది. అయితే ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేకపోవడం చర్చనీయాంశమైంది. టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ నేతృత్వంలో గత నెలలో రాజమండ్రిలో సమన్వయ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం పవన్ లోకేష్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసి జనంలోకి వెళ్తామని ప్రకటించారు. గతంలో రాజమండ్రిలో జరిగిన మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దసరాకు మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ కావడం, టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకోవడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో రెండు పార్టీలు ఉమ్మడిగా మేనిఫెస్టో తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి. ఇది మంచిదే. అయితే మేనిఫెస్టోపై ఆ రెండు పార్టీలు ఎంత సీరియస్గా ఉన్నాయో తరచూ వాయిదా వేయడాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టోను టీడీపీ జనసేన ఏమంత సీరియస్గా తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేనిఫెస్టో ప్రకటనపై పదే పదే వాయిదా వేయడం అంటే ప్రజానీకం సహనాన్ని పరీక్షించడమే అంటున్నారు. సహజంగా ఉమ్మడి మేనిఫెస్టో అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ ఎదురు చూస్తున్నారు. గతంలో చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పాలనను ఇంతకాలం చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు విమర్శిస్తూ వచ్చారు. తీరా సూపర్ సిక్స్ అంటూ టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలే ఉండడం అధికార పార్టీకి ఆయుధం ఇచ్చినట్లయింది. వైసీపీ సంక్షేమ పాలనే తీసుకొస్తామని చంద్రబాబు హామీలిస్తున్నారని, అలాంటప్పుడు టీడీపీకి ఓటు ఎందుకు వేయాలని అధికార పక్షం నుంచి ప్రశ్న వచ్చింది. సంక్షేమ పథకాలే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇంకేమైనా అద్భుతాలు ఉంటాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మధ్యంతర బెయిల్పై చంద్రబాబు విడుదల, నారా లోకేష్ ఢిల్లీ పర్యటన, పవన్ కళ్యాణ్ తన అన్న కుమారుడి పెళ్లి నిమిత్తం ఇటలీకి వెళ్లడం తదితర కారణాల రీత్యా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ప్రశ్నే లేదని అర్థమవుతోంది. టీడీపీ జనసేన ముఖ్య నాయకులు చెప్పినట్లుగా మేనిఫెస్టోనే విడుదల చేయకపోతే ఇక దాని అమలు ఎట్లా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.